రాయపాటి కారులో వైసీపీ ఎమ్మెల్యే చంద్రబాబుతో భేటీ. ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్షకు ఇంకా తెరపడలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు విసిరిన వలకు అక్కడ తన పార్టీ ఎమ్మెల్యేల్లో చాలామంది పార్టీ చేజారిన తర్వాత ఏపీలో ఆపరేషన్ ఆకర్షకు తెరతీసిన చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను నయానో భయానో పార్టీలోకి లాగేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. ఇలా వైసీపీ టికెట్పై విజయం సాధించి టీడీపీలో చేరిన వారిలో ఓ 4 ఎమ్మెల్యేలను చంద్రబాబు తన కేబినెట్లో చేర్చుకున్నారు కూడా. ఇదంతా తెలిసిన విషయమే అయినా ఇప్పుడు గుంటూరు జిల్లాలో కనిపించిన ఓ దృశ్యం. ఆపరేషన్ ఆకర్షకు చంద్రబాబు ఇంకా తెరదించలేదనే అనుమానాలు కలుగుతున్నాయి. గుంటూరులో కొత్తగా నిర్మించిన ఒమేగా ఆసుపత్రిని చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని నరసరావుపేట ఎంపీగా ఉన్న సీనియర్ రాజకీయవేత్త రాయపాటి సాంబశివరావుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాలు పంచుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి బయలుదేరిన రాయపాటి కారులో కూర్చున్న వ్యక్తి మాత్రం అక్కడి వారందరి దృష్టిని ఆకర్షించారు. తన కారును వదిలేసి రాయపాటి కారులో వచ్చిన ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న మహమ్మద్ ముస్తాఫా. గడిచిన ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగిన ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొన్న మధ్య టీడీపీ సర్కార్ నిర్వహించిన జన్మభూమి కార్యక్రమానికి హాజరైన ముస్తాఫా చంద్రబాబు సర్కార్పై ప్రశంసలు కురిపించారు. దీంతో ముస్తాఫా కూడా టీడీపీలో చేరిపోవడం ఖాయమేనని నాడు వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలను ఖండించిన ముస్తాఫా మంచి కార్యక్రమాలను ప్రశంసించడంలో తప్పేముందని ఎదురు ప్రశ్నించారు. తాజాగా టీడీపీకి చెందిన ఎంపీ కారులో చంద్రబాబు కార్యక్రమానికి వెళ్లిన ముస్తాఫా ఆ సందర్భంగా చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారట. ఈ వార్తలు తెలిసిన వెంటనే ముస్తాఫా టీడీపీలో చేరిపోవడం ఖాయమేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను కూడా ఖండించిన ముస్తాఫా గతంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారి మాదిరే స్పందించారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే చంద్రబాబును కలవడం జరిగిందని, నియోజకవర్గ అభివృద్ధికి 2 కోట్లు ఇచ్చేందుకు సీఎం సుముఖత చూపారని అన్నారు. తన నియోజకవర్గానికి వచ్చిన ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశానే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ తన పార్టీని వీడనని, వైసీపీలోనూ కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.